हाई व्यूअर्स वेलकम टू रूट मैथ्स अकाडमी मेर कवर मैं झाने सब्सक्राइब चुस्कते सब्सक्राइब चुस्को अलगे इकड़ना बेल ऐका क्ली ఎందుకంటే మన ఛానల్లో మ్యాథమెటిక్స్ కి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది మనకి ఇంటిగ్రేషన్స్ కి సంబంధించిన 6th వీడియో అయితే ఇంతకు ముందు మీరు ఆ 5 వీడియోస్ కనుక చూడకపోయినట్లయితే అవి చూస్తే ఇది మీకు క్లియర్ గా అర్థమవుతుంది ముఖ్యంగా 4th వీడియో 4th వీడియో గనుక మీరు చూడకుండా స్కిప్ చేసి డైరెక్ట్ 6th వీడియోకి వచ్చారు అనుకోండి 5th ది అయితే పార్షియల్ ఫ్రాక్షన్ అది ఓకే లైట్ కానీ 4th వీడియో గనుక ఖచ్చితంగా చూస్తేనే ఇది మీకు అర్థమవుతుంది ఎందుకంటే మనం ఈ ప్రాబ్లమ్స్ చేసే ప్రతి ఒక్క దగ్గర మనకి 9 ఇంటిగ్రల్ ఫార్ములాస్ అనేది యూస్ అవుతాయి ఓకేనా అయితే ఇప్పుడు మనకి 4th వీడియో అనే అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి మోడల్స్ అన్ని మనం 4th వీడియోలో కంప్లీట్ చేసుకున్నాం ఓకేనా అది నేను మీకు అక్కడే చెప్పాను ఎందుకంటే అది మీకు ఒకటి ఐడియా ఉంటే మిగతా వాటి యొక్క వర్కింగ్ రూల్స్ ఎలా అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఓకేనా అంటే వర్కింగ్ రూల్స్ ఫర్ ద స్పెషల్ ఫామ్ ఆఫ్ ఇంటిగ్రల్స్ అంటే ఇట్లాంటి టైప్ లో మీకు ఏదైనా కనిపించాయి అనుకోండి నేను ఒక మెథడ్ చెప్తా ఆ మెథడ్ లో చేస్తే మాత్రమే వస్తుంది ఇంకా ఏ మెథడ్ లో చేసినా కూడా మీకు ఆన్సర్ రాదు సో ఈ దీనిలో అయితే మనం ఇట్లాంటి ఆల్జీబ్రిక్ వాటికి సంబంధించిన చూద్దాం స్పెషల్ ఫామ్ ఆఫ్ ఇంటిగ్రల్స్ నెక్స్ట్ వీడియోలో ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన స్పెషల్ ఫామ్ ఆఫ్ ఇంటిగ్రల్స్ చూసుకుందాం ఆ లాస్ట్ వీడియోలో ఇంకా మొత్తం అన్ని మిక్స్ కొట్టేద్దాం ఇప్పుడు చూడండి ఫస్ట్ లైన్ లో ఇప్పుడు మనకి 1 by ax square plus bx plus c అంటే ఇక్కడ ఇది మొత్తం ఒక క్వాడ్రాటిక్ ఫంక్షన్ అనేది ఇక్కడ ఉంటుంది ఇక్కడ కూడా ఒక క్వాడ్రాటిక్ ఉంది అది రూట్ లోపల ఉంది కానీ ఇక్కడ డినామినేటర్ ఉంది ఇక్కడ న్యూమరేటర్ లో ఉంది అయితే వీటిని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దీనికి మీకు రాయించిన 9 ఇంటిగ్రల్ ఫార్ములాస్ లో దీన్ని మనం ఫస్ట్ మూడింటిలాగా కన్వర్ట్ చేసుకోవచ్చు దీన్ని మనం నెక్స్ట్ మూడింటిలాగా కన్వర్ట్ చేసుకోవచ్చు దీన్ని లాస్ట్ మూడింటిలాగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అది ఎలా కన్వర్ట్ చేసామో 4th వీడియోలో మనం నేర్చుకున్నాం ఎట్లా కన్వర్ట్ చేసామో గుర్తుందా దీన్ని తీసుకుంటాం అంటే ఇట్లా రూట్ లోపల ఇట్లా ఏదైతే క్వాడ్రాటిక్ ఉందో దాన్ని మనం తీసుకుంటాం ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనేది మనం తీసుకుంటాం అంతే కదా దాన్ని తీసుకొని దాన్ని మనం దేనిలాగా కన్వర్ట్ చేస్తాం అంటే a అనేది ఫస్ట్ x స్క్వేర్ కి ముందు మనకు ఏది లేకుండా ఉండాలి కాబట్టి x స్క్వేర్ కి ముందు a ఉంది కాబట్టి ఫస్ట్ మనం a ని అయితే కామన్ చేసాం ప్రతిసారి కామన్ చేసినాక మనం ఏం చేస్తాం మిగిలింది ఏదైతే ఉంటదో దాన్ని x మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ బీటా హోల్ స్క్వేర్ లాగా మనం కన్వర్ట్ చేసుకున్నాం ప్లస్ కానీ మైనస్ కానీ కావచ్చు మధ్యలో ఏదో ఒకటి కాకపోతే ఇక్కడ ఒకటి x కి సంబంధించింది హోల్ స్క్వేర్ ఉండాలి మళ్ళీ కాన్స్టెంట్ హోల్ స్క్వేర్ ఉంటే ఈ a ని కాన్స్టెంట్ ని బయట పడేసి దీనికి మనం 9 ఇంటిగ్రల్ ఫార్ములా అప్లై చేసి చేసేసినాం 4th వీడియోలో మీరు ఖచ్చితంగా చూడాలి అట్లా చేసినాం కదా అంటే ఇలాంటి మోడల్స్ మనకు కనిపించినప్పుడు మనం ఇది చేసినాం ఇలా కన్వర్ట్ చేసి అంటే ఇచ్చిన దీన్ని మనం ఇలా కన్వర్ట్ చేసి తర్వాత మనం ఇంటిగ్రేషన్ అప్లై చేసినాం అంటే 9 ఇంటిగ్రల్ ఫార్ములా అనేది అప్లై చేసినాం ఒకవేళ ఇలా ఉన్నాయి అనుకోండి అంటే న్యూమరేటర్ లో జస్ట్ 1 అంటే జస్ట్ గా కాన్స్టెంట్ మాత్రం కాకుండా ఇలా ఉన్నాయి అనుకోండి కాన్స్టెంట్ కాకుండా ఏదైనా లీనియర్ లాగా ఉంది అనుకోండి ఓకేనా డినామినేటర్ లో సేమ్ అలాగే అక్కడే ఉన్నాయో అవే అంటే ఇట్లా మిగతా ఫంక్షన్ అయితే రూట్ లో పది ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనేది అలాగే ఉంది కానీ ఎక్స్ట్రా మనకి px ప్లస్ q అనేది న్యూమరేటర్ లో ఉంది అనుకోండి ఓకేనా px ప్లస్ q న్యూమరేటర్ లో ఉంది ఇక్కడ న్యూమరేటర్ లో ఉంది ఇక్కడ న్యూమరేటర్ లోనే ఉంది డినామినేటర్ లో ఏం లేదు అన్నమాట ఇక్కడ మాత్రం డినామినేటర్ లో ఉంది సో ఇది వేరే టైప్ px ప్లస్ q అనేది డినామినేటర్ లో ఉంటే అది వేరే టైప్ కానీ px ప్లస్ q అనేది న్యూమరేటర్ లో ఉంది అనుకోండి అప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ ఉన్న px ప్లస్ q ని px ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ డినామినేటర్ డిఫరెన్షియేషన్ ఆఫ్ డినామినేటర్ కాదు కాకపోతే ఆ లోపల ఉన్న చూడండి ఇక్కడ క్వాడ్రాటిక్ ఫంక్షన్ d బై dx ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ప్లస్ b అని చెప్పేసి మనం రాసుకోవాలి రాసుకున్న తర్వాత మనం ab వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడ మీదనైతే ఎలా ప్రొసీడ్ అయ్యామో అలాగే ప్రొసీడ్ అయిపోతాం ఇది నేను ప్రాబ్లమ్ చేస్తున్న మీకు క్లియర్ గా అర్థం అవుతుంది కాకపోతే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇలా ఉన్నట్టయితే మీరు px ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇక్కడ ఏదైతే ఉంటుందో ఈ రూట్ లోపల ఈ లోపల ఏదైతే ఉంటుందో ఇట్లాంటిది అది ఇక్కడ దాన్ని డిఫరెన్షియేషన్ చేసి ముందు ఏ పెట్టుకోవాలి ప్లస్ d పెట్టుకోవాలి తర్వాత వాటిని ఇంకా కంపేర్ చేసుకుంటూ మనం ఎన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి ప్రాబ్లమ్ చేస్తుంటే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది ఇది దీనికి వర్కింగ్ రూల్ ఇలాంటి మోడల్ లో ఉన్నప్పుడు ఇది వర్కింగ్ రూల్ ఒకవేళ px ప్లస్ q అనేది డినామినేటర్ లో ఉందనుకోండి అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ px ప్లస్ q ని 1 బై t అని తీసుకోవాలి ఓకేనా లెట్ px ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు 1 బై t తీసుకున్నాం అంటే వెంటనే మనం ఏం చేస్తాం డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ అనేది చేసేస్తాం చేసిన తర్వాత అలా ప్రొసీడ్ అవ్వకుండా పోవాలి దీన్ని మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ లాగా వాడుకోవాలి ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే px ప్లస్ q దగ్గర 1 బై t అనేది సబ్స్టిట్యూట్ చేయాలి క్లియర్ కదా ఎప్పుడంటే రూట్ లోపల క్వాడ్రాటిక్ ఉన్నప్పుడు ఒకవేళ రూట్ లోపల లీనియర్ గా ఉంది అనుకోండి అప్పుడు ఆ లోపల ఉన్న లీనియర్ దాన్ని తీసుకోవాలి
దేన్ని ax plus b ని ఇక్కడ లోపల ఏదైతే లీనియర్ ఉంటుందో ఆ లీనియర్ ని మనం t అని తీసుకోకుండా t స్క్వేర్ అని తీసుకున్నాం అనుకోండి కొంచెం లాజిక్ ఆలోచించండి t స్క్వేర్ అని తీసుకుంటున్నాం అంటే ఈ ax plus b ని t స్క్వేర్ అని తీసుకుంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకు మంచి ఉంటుంది తర్వాత చేసుకోవడానికి ఈజీ ఉంటుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు మీరు ఆ లోపల ఉన్నదాన్ని t స్క్వేర్ అని తీసుకోవాలి ఇలా ఉన్నప్పుడు px plus q ని ఇక్కడ ఉన్నదాన్ని 1 by t అని తీసుకోవాలి px plus q అనేది డినామినేటర్ లో కాకుండా న్యూమరేటర్ లలో ఉంది అనుకోండి ఇక్కడ మనం డినామినేటర్ 1 అన్నమాట px plus q అనేది న్యూమరేటర్ లో ఉన్నప్పుడు ఇది ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇట్లా నేను డిఫరెన్షియేషన్ చేసి ఎందుకు తీసుకోవాలి అంటున్నానంటే ఒక ప్రాబ్లం చేస్తుంటే నేను ఆ ప్రాబ్లం చేసేటప్పుడు ఇది ఎందుకు తీసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇది గుర్తుపెట్టుకోండి ఇదైతే మనం ఆల్రెడీ ఈ త్రీ ఫార్మ్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం నెక్స్ట్ సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ వీడియోలో ఇవన్నీ ఫార్మ్స్ కి సంబంధించి ఒక్కొక్క ప్రాబ్లం చూసుకున్నాం అండ్ ఇంకా ఎక్కువ ప్రాబ్లం చూసుకుంటే చాలా లెంతీ అయిపోద్ది అన్ని మెథడ్స్ కవర్ అయ్యేలాగా అన్నిటిలోంచి ఒక్కొక్క ప్రాబ్లం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మీకు కనుక నైన్ ఇంటిగ్రల్ ఫార్ములాస్ రాకపోతే ఈ వీడియో చూడకండి చూసి వేస్ట్ నైన్ ఇంటిగ్రల్ ఫార్ములాస్ నేర్చుకున్నాకనే చూడండి ఈ రోజు కాకపోతే రేపైనా చూడండి కానీ నైన్ ఇంటిగ్రల్ ఫార్ములాస్ నేర్చుకున్న తర్వాతనే ఈ వీడియో చూడండి మళ్ళీ డైరెక్ట్ గా చూసి నాకేం అర్థం కావట్లేదు అంటే నేనేం చేయలేను ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ ప్లస్ 11 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ఉంది ఇది మనకి ఫోర్త్ ఫార్మ్ లాగా ఇందాక నేను చెప్పిన ఫోర్ ఫార్మ్స్ లో మనకి ఇది ఫోర్త్ ఫార్మ్ లో ఉంది కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఎక్స్ ప్లస్ 2 ని చాలా సింపుల్ అండి ఇది మాత్రం చాలా సింపుల్ ఉంటుంది ఏం చేస్తాం ఎక్స్ ప్లస్ 2 ని మనం ఏమనుకుంటాం టీ స్క్వేర్ అని చెప్పేసి అనుకుంటాం లెటర్ రాయాలా మీరు రాసుకోండి తర్వాత ఓకేనా ఎక్స్ ప్లస్ 2 ని మనం టీ స్క్వేర్ అని అనుకుంటాం తర్వాత దీనికి డిఫరెన్షియేషన్ చేస్తాం అనుకుంటాం ఎప్పుడైనా మనం ఎప్పుడైనా సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడుతున్నామంటే డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ ఖచ్చితంగా చేయాలి డిఫరెన్షియేషన్ చేస్తే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ అంటే 1 అంటే 1 ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ టీ స్క్వేర్ అంటే 2t ఇంటూ dt అంటే మనం ఈ 1 అంటే ఉంటేందుకు ఇది ఉండేందుకు లేకెందుకు వచ్చింది ఇప్పుడు మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ లో దీనిలో చేసినట్టయితే దీన్ని మనం ఐ అనుకుందాం ప్రతిసారి ఐ అనుకుంటాం కదా పద్ధతి ప్రకారం అయితే ఐ అనుకుందాం ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై రూట్ దీన్ని పక్కకు పెట్టేసేయండి రూట్ ఎక్స్ ప్లస్ 2 దగ్గర రూట్ ఎక్స్ ప్లస్ 2 మనం ఏమనుకున్నాం టీ స్క్వేర్ అనుకున్నాం స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వాలని మనం అనుకున్నాం మంచిగా అవుతుంది ఓకే ఇంటూ డిఎక్స్ దగ్గర మనం ఏమనుకున్నాం డిఎక్స్ అంటే 2t dt వచ్చింది మనకి 2t ఇంటూ dt మరి దీని పరిస్థితి ఏం చేద్దాం ఎక్స్ ప్లస్ 11 ఎక్స్ ప్లస్ 11 రాద్దామా మనం ఎక్స్ లో నుంచి టీ కి కన్వర్ట్ చేస్తాం టీ లలో ఉండాలి ఎక్స్ లలో ఉండదు టీ లలో ఉండాలి సో మార్చడానికి ప్రయత్నిద్దాం దీన్ని ఎక్స్ ప్లస్ 11 ని టీ లలో మార్చడానికి ప్రయత్నిద్దాం మనకి ఎక్స్ ప్లస్ 2 అంటే టీ స్క్వేర్ దీన్ని మనం ఏం రాసుకోవచ్చు ఎక్స్ ప్లస్ 2 లాగా రాసుకోవచ్చా ఎక్స్ ప్లస్ 11 ని ఎక్స్ ప్లస్ 2 రాసి ఇంకొక 9 పక్కన పెడదాం ఓకేనా ఎక్స్ ప్లస్ 11 ఉంది కదా ఎక్స్ ప్లస్ 2 రాసుకున్నా ఇంకొక 9 పక్కకు పెట్టేశాను ఎందుకంటే ఎక్స్ ప్లస్ 2 దగ్గర మనం టీ స్క్వేర్ రాసుకోవచ్చు అప్పుడు మనకి ఏమైతుంది ఇది ఇన్ ప్లేస్ లో టీ స్క్వేర్ ఓకేనా ఎక్స్ ప్లస్ 2 దగ్గర మనకి టీ స్క్వేర్ అయింది ఇంకొక 9 అనేది మనకి ఎక్స్ట్రా ఉంది సో ఇప్పుడు మనం ఎక్స్ ప్లస్ 11 దగ్గర టీ స్క్వేర్ ప్లస్ 9 అనేది రాసుకోవచ్చు టీ స్క్వేర్ ప్లస్ 9 ఓకేనా సూపర్ కదా క్లియర్ కదా ఇది మాత్రం ఒకవేళ మీకు అర్థం కలిపినట్టయితే మళ్ళీ ఒకసారి చూడండి చాలా ఈజీగా ఉంటుంది దీంట్లో అంత ఏం లాస్ట్ చాలా ఇంత పెద్ద పెద్ద యూజ్ చేయాల్సింది ఏమి ఉండదు చూడండి ఇప్పుడు ఏముంది 1 బై టీ స్క్వేర్ ప్లస్ 9 9 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు రాస్తా ఇంటూ 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా ఓకే నో ప్రాబ్లం కదా ఇంటూ ఇక్కడ ఇంకొక మనకి టీ ఉంది అలాగే ఇక్కడ 2t ఇంటూ dt అని మనకు ఉంది ఇక్కడ ఒక టీ ఉంది ఇక్కడ ఒక టీ ఉంది రెండు అవుట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ టైం అయితే మనకి ఇక్కడ 2 అనే కాన్స్టాంట్ ని బయటికి తీసుకొచ్చాం అనుకోండి బయటికి 2 వస్తుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఇక్కడ లోపల ఏముందంటే టీ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అనేది మనకు ఉంది టీ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ డిటి అనేది మనకు ఉంది ఓకే క్లియర్ కదా ఇప్పుడు దీనిలో 2 అనే కాన్స్టాంట్ ఓకే పక్కకు పెట్టేద్దాం దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ దాని ఫార్ములా ఏంటి అంటే 1 బై ఏ ఇంటూ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ మనకు తెలిసిందే కదా 1 బై ఏ అంటే 1 బై ఏ అందుకే నైన్ ఇంటిగ్రల్ ఫార్ములాస్ అని ప్రతిసారి మిమ్మల్ని అంటున్నాను నైన్ ఇంటిగ్రల్ ఫార్ములాస్ నేర్చుకుంటేనే ఇంటిగ్రేషన్స్ మనం చేస్తాం లేకపోతే చేయలేదు 1 బై ఏ ఇంటూ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ఇక్కడ ఎక్స్ అంటే మనకి టీ అన్నమాట సో టీ బై 3 అయిపోయింది కదా ప్లస్ సి అని మనం రాస్తాం సో ఇప్పుడు మనం మల్టిప్లై చేసినట్టయితే ఇక్కడ మనకి 2/3 ఉంటది టాన్ ఇన్వర్స్ ఆఫ్ టీ బై 3 అనేది మనకు ఉంది మనకి క్వశ్చన్ ఎక్స్ లలో ఉంటే ఆన్సర్ టీ లలో ఉంటే అసలు అది కరెక్టేనా అట్లా ఉండదు కదా టీని మళ్ళీ మనం ఏం చేయాలి ఎక్స్ లలోనే రాసుకోవాలి అసలు టీ అంటే ఏంటి టీ స్క్వేర్ అంటే మనకు ఉంది కానీ మనకి టీ అంటే ఉందా టీ కావాలి మనకి దీనిలో వచ్చి టీ కావాలంటే ఈ స్క్వేర్ ని పంపించినట్టయితే రూట్ అవుతుంది అంటారు కదా సో టీ అనేది మనకి ఏమైతుంది అంటే అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 అవుతుంది
క్లియర్ కదా టీ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫీసర్ రూట్ అయింది టీ ప్లేస్ లో రూట్ ఎక్స్ ప్లస్ 2 మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే రూట్ ఎక్స్ ప్లస్ 2 3 అనేది రూట్ కో ఇయో ఇదిలా సెపరేట్ గా 3 వేరు రూట్ సంబంధించింది వేరు నెక్స్ట్ ప్లస్ సి ఇది మన యొక్క ఆన్సర్ క్లియర్ కదా రాసుకోండి ఒకసారి మీరు నేను రాసుకోని అని చెప్తున్నా బోర్డు దగ్గర నుంచి తయారీ జరుగుతున్నా కాకపోతే మీరు ఏం చేస్తారంటే దీన్ని చూడకుండా వీడియోని పాస్ చేసి కొంచెం పక్కకు పెట్టేసి ఓన్గా చేయడానికి ప్రయత్నించండి ఈ క్వశ్చన్ బుక్ లో రాసుకోండి ఓన్గా ట్రై చేయండి ఒకవేళ ఓన్గా ట్రై చేస్తే మధ్యలో స్టక్ అయినప్పుడు చూడండి అంతేగాని ఇంకా మొత్తం రాసుకోవాలి డిక్టు తెచ్చకండి అట్లా నెక్స్ట్ వీడియో నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుందాం ఈ ప్రాబ్లం మనకి నేను ఇందాక మీకు చెప్పిన 4 టైప్స్ లలో ఏ టైప్ కిందకి వస్తుందో మీరు ఆలోచించి చెప్పండి సెకండ్ టైప్ కిందకి వస్తుంది వెరీ గుడ్ ఎందుకంటే మనకి ఇక్కడ న్యూమరేటర్ లో px plus q ఫామ్ లో ఉంది కాబట్టి అది మనకి సెకండ్ టైప్ లోకి వస్తుంది సెకండ్ టైప్ లోకి వస్తుంది అంటే మనం ఏం చేయాలి దానికి వర్కింగ్ రూల్ ఏమని చెప్పాను న్యూమరేటర్ ఏదైతే ఉంటుందో అంటే న్యూమరేటర్ అంటే x plus 4 కదా x plus 4 is equal to a into d by dx of x square plus 2x plus 3 నెక్స్ట్ ఏమన్నాను ప్లస్ b ఇలా మనం రాసుకోవాలని మీకు ఇంతకు ముందు నేను వర్కింగ్ రూల్ చెప్పాను కదా దీని నుంచి మనం a వాల్యూ b వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఓకేనా దీని నుంచి a వాల్యూ b వాల్యూ చేయడం కోసం మనం ఏం చేద్దాం అంటే x plus 4 is equal to a into ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేసినట్లయితే మనకి 2x plus 2 అనేది మనకు వస్తుంది ప్లస్ b అనేది ఇక్కడ మనకు ఉంది ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో మనం ఏం చేయాలంటే ఏ వాల్యూ బి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్ కంపేర్ చేయాలి అలాగే కాన్స్టాంట్ కూడా మనం కంపేర్ చేయాలి సో ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్ కనుక మనం కంపేర్ చేసినట్టయితే లెఫ్ట్ సైడ్ 1 ఉంది రైట్ సైడ్ ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్ 2a ఉన్నట్టు అంటే మనకు ఏ వాల్యూ ఎంత అవుతుంది అంటే 1/2 ఈజీగా మనకి ఏ వాల్యూ వచ్చేసింది నెక్స్ట్ ఇంకొకటి మనకి ఏం కావాలి బి వాల్యూ కావాలి బి వాల్యూ కావాలంటే మనం ఏం చేయాలి కాన్స్టాంట్ అని కంపేర్ చేయాలి కాన్స్టాంట్ కనుక మనం కంపేర్ చేసినట్లయితే ఇట్ సైడ్ మనకి ఏముంది కాన్స్టాంట్ లెఫ్ట్ సైడ్ అయితే 4 ఉంది రైట్ సైడ్ అయితే బి అనేది ఒకటి ఉంది ఏ కు 2 మల్టిప్లై అవుతుంది కాబట్టి 2a ఉంది అంటే 2a ప్లస్ బి అనేది రైట్ సైడ్ ఉంది దాని నుంచి మనకి కావాల్సింది బి కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 2a అని రాసుకోవచ్చు 4 మైనస్ 2a అయింది అంటే ఇప్పుడు దాన్ని బట్టి మనకి ఏమొస్తుంది బి ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 2 ఇంటూ బి వాల్యూ కావాలంటే మనం ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాల్సింది సో ఏ వాల్యూ మనకి ఎంత వచ్చింది 1/2 1/2 ని కనుక ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకి 4 మైనస్ 1 అంటే 3 అన్నమాట దేని వాల్యూ 3 వచ్చింది బి వాల్యూ 3 వచ్చింది ఏమేమి వచ్చినాయి మనకి ఇప్పుడు ఏ వాల్యూ వచ్చింది బి వాల్యూ వచ్చింది క్లియర్ కదా సో ఇప్పుడు మనం దీన్ని ఇందాక మనకి ఇక్కడ ఏదైతే వచ్చిందో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అంటే దీనిలో డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత మనకు ఏ బి ఉన్నాయి చూడండి ఏ దగ్గర ఏ వాల్యూని బి దగ్గర బి వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అప్పుడు మనకి ఏమైతుంది అంటే ఎక్స్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎంత మనకి 1/2 ఇంటూ 2x ప్లస్ 2 ప్లస్ బి అంటే ఎంత 3 సో ఇది మీరు ఈ విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇది మనం ఇలా చేసాం కదా ఇది చేయడం కోసం మనం ఈ ప్రొసీజర్ అయితే యూజ్ చేసాం అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ లో ఉన్న ఎక్స్ ప్లస్ 4 నే అంటే న్యూమరేటర్ లో ఉన్న ఎక్స్ ప్లస్ 4 నే మనం ఇలా కన్వర్ట్ చేసుకున్నాం ఓకే ఇట్లా ఎందుకు కన్వర్ట్ చేసుకున్నాము నా యొక్క ఇంటెన్షన్ ఏంటి అనేది మీకు ముందు అర్థం అవుతుంది సో ఇప్పుడు మనం దీన్ని ఏమనుకుంటాం అంటే ఇచ్చిన క్వశ్చన్ ఎప్పుడైనా మనం ప్రతిసారి ఐ అనుకుంటాం కాబట్టి ఇప్పుడు కూడా నేను ప్రతిసారి ఇలాగనే ఐ అని అనుకుంటున్నా ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4 అంటే ఏంటి మనకి 1/2 ఇంటూ 1/2 ఇంటూ 2x ప్లస్ 2 2x ప్లస్ 2 ఇంకా ప్లస్ 3 అనేది ఉంది పక్కకి అంతే కదా ఇదంతా ఎక్స్ ప్లస్ 4 దగ్గర రాసాము డినామినేటర్ మనం ఏం చేయలేదు డినామినేటర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 ఇంటూ డిఎక్స్ ఓకే దీన్ని ఖచ్చితంగా మనం ఇదే ప్రొసీజర్ అప్లై చేయాలి ఒకవేళ మీకు ఎందుకు ఈ ప్రొసీజర్ అప్లై చేయాలి అంటున్నా అంటే ఇక్కడ డినామినేటర్ మనం చూసుకున్నట్టయితే ఒకవేళ మనకి ఫ్యాక్టరైజ్ అయ్యే విధంగా ఉందనుకోండి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 అనేది మనకి మల్టిప్లికేషన్ ఆఫ్ 2 లాగా అంటే ఫ్యాక్టరైజేషన్ అయ్యే విధంగా ఉన్నట్టయితే మనం దాన్ని పార్షియల్ ఫ్రాక్షన్ చేసి చేసేయచ్చు కానీ దీన్ని చూస్తే దీనికి ఇది మనకి ఫ్యాక్టరైజ్ కాదు ఫ్యాక్టరైజ్ కాని పక్షాన మనం ఇదే ఫాలో అవ్వాలి ఖచ్చితంగా సో ఇప్పుడు మనం దీని దగ్గరకు వచ్చాం కదా ఇప్పుడు నేను ఇలా ఎందుకు రాశాను ఇక్కడ ఉన్న ఎక్స్ ప్లస్ 4 ని 2 సపరేట్ టర్మ్స్ లా ఎందుకు రాసుకున్నానంటే ఎందుకంటే ఇప్పుడు చూడండి దీని ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ మనకి 2 టర్మ్స్ ఉన్నాయి అనుకోండి ఇదంతా ఒకటి నెక్స్ట్ ఇది ఒకటి సో దీనికి ఇది రాస్తాం నెక్స్ట్ దీనికి కూడా ఇది రాస్తాం అంటే మనకి ఏమైంది అంటే ఇంటిగ్రేషన్ 1/2 ఇంటూ 2x ప్లస్ 2 అని రాయాలి డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 ఇంటూ డిఎక్స్ అలాగే ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 3 కి కూడా మళ్ళీ ఇదంతా రాయాలి
ఏంటది ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ అని రాయాలి. మీరు కొంచెం అధిక తెలివి యూజ్ చేసి ఏం చేస్తారంటే, అధిక తెలివి మరి అది మామూలు తెలివి నాకైతే తెలియదు కానీ, ఈవెన్ రెండు ఇట్లలో టూ ని కామన్ తీస్తారు, టూ ని కామన్ తీసి ఆ టూ ని టూ ని క్యాన్సిల్ చేసేస్తారు, ఎక్స్ ప్లస్ వన్ ఉంటది. ఎక్స్ ప్లస్ వన్ ఇక్కడ ఒక త్రీ అంటే ఎక్స్ ప్లస్ ఫోర్ అయింది. న్యూమరేటర్ ఎక్స్ ప్లస్ ఫోర్ అని రాస్తారు, మళ్ళీ రివర్స్ వస్తారు ఇక్కడికి. అంటే మనం దాన్ని విడగొట్టాలి, కావాలనే మనం దాన్ని విడగొట్టినాం. మళ్ళీ మీరు మల్టిప్లై చేసి దాన్ని మళ్ళీ రివర్స్ తీసుకోవద్దు. ఎందుకు విడగొట్టామంటే చూడండి, ఇప్పుడు మనం దీన్ని ఇలా ఎందుకు విడగొట్టుకున్నామంటే, ఇక్కడ వన్ బై టూ అనేది కాన్స్టెంట్ నేను బయట రాస్తున్నా, ఓకేనా? ఈ రిమైనింగ్ చూడండి, వన్ బై టూ నేను బయట రాసిన తర్వాత ఈ రిమైనింగ్ పార్ట్ ఉందా, ఇది రిమైనింగ్ అంటే ఏంటి, టూ ఎక్స్ ప్లస్ టూ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ. దాన్ని మనం ఇంటిగ్రేషన్ చేయాలంటే డినామినేటర్ కి డిఫరెన్షియేషన్ చేస్తే న్యూమరేటర్ వస్తుంది. అంటే మనం డినామినేటర్ ని మనం టీ అని తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ ని మనం టీ అని తీసుకుని డిఫరెన్షియేషన్ చేస్తే టూ ఎక్స్ ప్లస్ టూ వస్తుంది. అంతేకాదు మనం అట్లా రావాలనే కదా మనం దాన్ని డిఫరెన్షియేషన్ చేసి తీసుకున్నాం. సో ఇట్లా వస్తుంది అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై కే అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై కే అంటే మనకు లాగ్ టీ అవుతుంది. అంటే మనం దాని ఒక ఫార్ములా లాగా కూడా నేర్చుకోవచ్చు, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఉన్నట్టయితే దానికి మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అని చెప్పేసి మనం రాసుకోవచ్చు అని చెప్పేసి మనం ఒక ఫార్ములా లాగా కూడా మనం నేర్చుకోవచ్చు, ఓకేనా? ఎప్పుడు న్యూమరేటర్ లో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, న్యూమరేటర్ అంటే డినామినేటర్ లో ఉన్న దానికి న్యూమరేటర్ లో డిఫరెన్షియేషన్ అయి ఉంది, డినామినేటర్ లో ఉండడానికి న్యూమరేటర్ లో ఉండేది ఏమైందంటే డిఫరెన్షియేషన్. ఈ వన్ బై టూ పక్కకు పెట్టేసేయండి, దాని గురించి మాట్లాడలేదు. ఇక్కడ దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఇక్కడ ఉంది, దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఇక్కడ ఉన్నప్పుడు మనం ఎక్కడ రాసుకోవచ్చు అంటే లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకోవచ్చు. ఎందుకంటే మనం దీన్ని టీ అని తీసుకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై టీ అయితే, ఇంటిగ్రేషన్ వన్ బై టీ అంటే లాగ్ టీ కాబట్టి మనకు అది వస్తుంది. సో లాగ్ టీ ప్లేస్ లో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని మనం రాసుకోవచ్చు. దేన్ని అంటే ఇక్కడ ఈ రిమైనింగ్ పార్ట్ ని మనం అలా రాసుకోవచ్చు. సో మనం దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి, దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి, దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి, రెండింటిని యాడ్ చేయాలి. సో మనం ఏమనుకుందాం అంటే ఐ ని రెండు పార్ట్ లాగా డివైడ్ చేస్తున్నాం, ఒకటి ఐ వన్ అనుకుందాం, ఇంకొకటి ఐ టూ అనుకుందాం. రెండింటిని తర్వాత యాడ్ చేద్దాం. ఫస్ట్ మనం ఐ వన్ చేద్దాము, దాని తర్వాత ఐ టూ చేద్దాం. ఐ వన్ చేయాలంటే మనకి ఏంటి అంటే వన్ బై టూ అనేది కాన్స్టెంట్. నెక్స్ట్ ఏముంది అంటే ఇంటిగ్రేషన్ ఇక్కడ రాదు, ఒక ఇంటిగ్రేషన్ అనేది రాదు. మనం కొంచెం క్లారిటీ కోసం ఏం రాదు, ఇంటిగ్రేషన్ ఆఫ్ టూ ఎక్స్ ప్లస్ టూ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ ఇంటూ డిఎక్స్ ఉంది. ఇప్పుడు దీనికి మనం ఇంటిగ్రేషన్ చేసినట్టయితే వన్ బై టూ అనేది కాన్స్టెంట్ పక్కకుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాగా ఉంది కాబట్టి మనం దాన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ ప్లస్ సి అన్నమాట, బేసి. సో దీనిది మనకు అయిపోయింది, మనం ఐ వాల్యూ కోసం ట్రై చేస్తున్నాం, ఐ వాల్యూ అయితే ఇది మనకు అయిపోయింది. నెక్స్ట్ దీనికి చేయాలి ఐ టూ కూడా చేయాలి, ఐ వన్ అయిపోయింది కదా, ఐ టూ కూడా చేసి రెండింటి మనం యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనం దీనికి ఇది ఇలా రావడం కోసమే మనం ఇక్కడ తీసుకున్నాం ఈ డిఫరెన్షియేషన్. ఇది ఎందుకు తీసుకున్నాం అంటే మనకి ఇక్కడ న్యూమరేటర్ లో డిఫరెన్షియేషన్ అయ్యి ఉంటే మనం ఇంటిగ్రేషన్ చేయడానికి వస్తుంది, అసలు రావాలి కాబట్టి ఉన్నదాన్ని సపరేట్ గా విడగొట్టేసి దీనికి ఇలా చేసాం. దీనికి ఇదేంటి అంటే ఇంతకు ముందు మన నైన్ ఇంటిగ్రల్స్ లో లాస్ట్ అంటే ఫోర్త్ వీడియోలో లాస్ట్ ప్రాబ్లం లాగా దీన్ని మనం దీనికి కింద డినామినేటర్ లో ఉన్నదానికి కంప్లీటింగ్ స్క్వేర్ లాగా అప్లై చేయాలి. అంటే ఇంతకు ముందు నేను మీకు ఫస్ట్ మెథడ్ అని చెప్పాను చూడండి, ఫస్ట్ టైప్ అట్లా మనం కంప్లీటింగ్ స్క్వేర్ లాగా దీనికి అప్లై చేసి ఇది ఓకే. ఇప్పుడు ఐ టూ మీకు చేస్తుంటే మీకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది అండి. ఐ టూ అనేది మనం ఇది చేయాలంటే మనకు త్రీ అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ ఇంటూ డిఎక్స్. ఇది మనం చేయాలంటే మనం డినామినేటర్ ఏం చేయాలంటే అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ త్రీని మనం ఏం చేయాలంటే చూడండి, దీనిలోంచి మనం ఎక్స్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ ఏ ఇంటూ బి, ఓకేనా? ఏ స్క్వేర్ ఇంతకు ముందు మనం చేసాం ఫోర్త్ వీడియోలో లాస్ట్ ఎండింగ్ లో ఇలాంటి ప్రాబ్లం మనం చేసాం. సో ఇప్పుడు మనం ఈ రోజు చేసే అంటే ఈ వీడియోలో చేసే ప్రాబ్లమ్స్ లలో ప్రతి దగ్గర లోపల పోయినాక మనం ఇంతకుముందు యూజ్ చేస్తే మనం చేయాల్సి ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఏ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ ఏ ఇంటూ బి, ఇక్కడ బి ఉంది అంటే ప్లస్ బి స్క్వేర్ పెట్టాలి, ఎందుకంటే మైనస్ బి స్క్వేర్ పెట్టాలి, ఇంకా త్రీ అనేది మనకు ఉంది. సో ఇప్పుడు మనకి ఏమైతుంది అంటే ఎక్స్ ఇక్కడ మనకి దీని నుంచి మనం ఎట్లా తీసుకోవచ్చు అంటే ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ బి ప్లస్ బి స్క్వేర్, దాని అంతవరకు మనం ఏం తీసుకోవచ్చు ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని తీసుకోవచ్చు. మైనస్ వన్ ప్లస్ త్రీ అంటే ఏమైతుంది అంటే ప్లస్ టూ అవుతుంది. సో దీన్ని మనం రెండు స్క్వేర్ల రాసుకున్నట్టయితే ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ టూ ని ఎట్లా రాసుకోవచ్చు, రూట్ టూ హోల్ స్క్వేర్ అని చెప్పేసి మనం రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇది ఏమైతుంది అంటే త్రీ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ దగ్గర మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ టూ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇట్లా మనం దీనికి నైన్ ఇంటిగ్రల్ ఫార్మ్ లో అప్లై చేసుకోవడం కోసం దీన్ని ఇట్లా మనం తీసుకొచ్చాం. దీని ఏమో మనం డిఫరెన్షియేషన్ ఇట్లా ఇది అప్లై చేసుకోవడం కోసం దీన్ని తీసుకొచ్చాం.
ఓకేనా ఇలా ఉన్న వాటిని ఎప్పుడైనా px plus q అనేది ఇలా ఉండాలంటే ఖచ్చితంగా ఇలా చేయాలి అప్పుడు ఇలాంటి ఫార్ములాకి ఈ ఫార్ములానే కాదు ఇలాంటి ఏదో ఒకటి ఇక్కడ యూస్ చేయాల్సి ఉంటుంది రిమైనింగ్ దానికి మాత్రం మనం పాత నార్మల్ గా 9 ఇంటిగ్రల్ ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది సో దీనికి ఇప్పుడు మనం 9 ఇంటిగ్రల్ ఫార్ములా అప్లై చేయాలంటే బోర్డు సరిపోట్లేదు ఇటైతే నేను రబ్ చేస్తాను ఓకేనా నోట్ చేసుకుంటా అంటే నోట్ చేసుకోండి పాస్ చేసుకొని నోట్ చేసుకోండి ఏం చేద్దాం ఇక్కడ మనకి 3 అనేది ఒకటి కాన్స్టెంట్ బయటనే ఉంది 3 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇది మనకి ఎట్లుంది అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ లాగా ఉంది అంతే కదా ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 బై ఏ ఇంటూ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ 1 బై ఏ అంటే ఏంటి మనకి ఇక్కడ 1 బై రూట్ 2 ఇంటూ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ఎక్స్ అంటే ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 1 డివైడెడ్ బై ఏ అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ రూట్ 2 ఓకేనా 1 బై ఏ ఇంటూ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి సో ఇక్కడ మనకి ఏమైందంటే ఫైనల్ గా 3 ని మల్టిప్లై చేస్తే 3 బై రూట్ 2 ఇంటూ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 డివైడెడ్ బై రూట్ 2 ప్లస్ సి వచ్చింది ఇది మనకి ఐ 2 ఇక్కడ వచ్చింది మనకి ఐ 1 మనకు కావాల్సింది ఐ దీని వాల్యూ అనేది మనకు కావాలంటే ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి సో మనకి ఇప్పుడు ఫైనల్ గా ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది అంటే ఐ 1 ఎంత వచ్చింది చూడండి 1 బై 2 ఇంటూ 1 బై 2 ఇంటూ లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 3 బేస్ ప్లస్ సి ఇక్కడ రాసి ఇక్కడ ఇంకోసారి ప్లస్ సి రెండు ప్లస్ సి ప్లస్ సి కాబట్టి ప్లస్ 2 సి అని రాస్తారేమో ఒకసారి సి అని రాస్తే సరిపోద్ది అదేదో ఒక కాన్స్టెంట్ మనకి సి అంటే ఏదో కూడా మనకు తెలియదు రెండు సి లను కలిపి 2 సి అని రాస్తారు అంతా మీరు చేయకండి ఏదో కాన్స్టెంట్ సి అంటే సి నే రాసుకోండి ఏం కాదు ఎన్నిసార్లు యాడ్ చేసినా సి అనే రాయండి నో ప్రాబ్లం నెక్స్ట్ ఐ 1 ఉంది కదా ఐ 2 నుంచి మనకి ఏది వచ్చింది ఇది 3 బై రూట్ 2 ఇంటూ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 డివైడెడ్ బై రూట్ 2 అన్నిటి కలిపి ఒకటి ప్లస్ సి ఇది అన్నమాట మనకి దీని యొక్క ఆన్సర్ నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 77 ఇది కూడా మనకి సేమ్ ఇంతకు ముందు లాగానే px plus q అనేది న్యూమరేటర్ లో ఉంది సో సేమ్ మనం ఏం చేయాలి న్యూమరేటర్ అంటే 2x plus 5 is equal to 2x plus 5 is equal to ఏం చేయాలి దీనికి అంటే a into d by dx of x square minus 2x plus 10 అనుకోవాలి నెక్స్ట్ ప్లస్ b అని చెప్పేసి ఇంకొకటి ఎక్స్ట్రా అనుకోవాలి సో ఇప్పుడు దీని నుంచి మనకి ఏమైతుంది 2x plus 5 is equal to a ఇంటూ ఏ అనేది ఇలాగా ఉంచి దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే 2x మైనస్ 2 అవుతుంది మీకు అందరికీ డిఫరెన్షియేషన్ వచ్చు కదా డిఫరెన్షియేషన్ చేస్తే 2x మైనస్ 2 అవుతుంది నెక్స్ట్ ప్లస్ b అనేది ఇది కదా ఇట్లానే ఉంది ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసుకుని a b అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ x ని కంపేర్ చేసుకుందాం x యొక్క కోఎఫిషియెంట్ ని కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకి 2 ఉంది ఇక్కడ x యొక్క కోఎఫిషియెంట్ ని కంపేర్ చేస్తే 2a ఉంది అంటే a is equal to 1 అన్నమాట నెక్స్ట్ కాన్స్టెంట్ ను కంపేర్ చేస్తూ చూద్దాం కాన్స్టెంట్ లను కంపేర్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి 5 ఉంది ఇక్కడ మనకి కాన్స్టెంట్ లు ఏమున్నాయంటే మైనస్ 2a ప్లస్ b అనేది మనకు ఉంది కానీ ఇక్కడ నుంచి మనకు b కావాలి కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 2a అవుతుంది అంటే యాక్చువల్లీ ఇక్కడ మనకి a అంటే ఏంటి మరి 1 అన్నమాట a ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 5 ప్లస్ 2 అవుతుంది అంటే 7 అవుతుంది అంటే b ఈజ్ ఈక్వల్ టు 7 అనేది మనకు వచ్చింది a వాల్యూ వచ్చింది b వాల్యూ వచ్చింది ఇది మనకి డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత ఏదైతే వచ్చిందో దీని దగ్గర మళ్ళీ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అంటే 2x plus 5 is equal to a అంటే ఎంత 1 కదా 1 అంటే ఏదో అవసరం లేదు కదా డైరెక్ట్ గా 2x plus 2x minus 2 అని చెప్పేసి డైరెక్ట్ గా రాసుకోవచ్చు 2x minus 2 ఓకేనా క్లియర్ కదా ఇది డిఫరెన్షియేషన్ చేస్తేనే కదా మనకి 2x minus 2 వచ్చింది సో a అంటే 1 కాబట్టి 1 into 2x minus 2 ప్లస్ b అంటే మనకి ఎంత వచ్చింది అంటే 7 వచ్చింది ఇది ఇక్కడ వరకు ఇట్లా ఒకటి బాక్స్ కొట్టుకొని పెట్టుకోండి ఎందుకంటే మనం 2x plus 5 దగ్గర దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఇప్పుడు మనం i is equal to మనకి ఏమవుతుంది i is equal to integration of 2x plus 5 2x plus 5 దగ్గర మనం ఏం రాసుకోవాలి 2x minus 2 plus 7 divided by అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 ఇంటూ dx అనేది మనం రాసుకోవాలి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేయాలి దీనికి రాసుకోవాలి నెక్స్ట్ దానికి కూడా రాసుకోవాలి అప్పుడు మనకి ఏమవుతుంది i is equal to integration of 2x minus 2 divided by 2x minus 2 divided by అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 అనేది మనకు ఉంది ఇంటూ dx ఓకేనా నెక్స్ట్ 7 కి కూడా మళ్ళీ దీన్ని రాయాలి ఎట్లా ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 7 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 ఇంటూ dx
I1 सो फर्स्ट I1 మనం చేద్దాం I1 చేసి నెక్స్ట్ I2 కూడా చేసి రెండింటిని యాడ్ చేద్దాం ఓకేనా I1 చేయాలంటే మనం ఏం చేయాలి ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x -2 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ x² -2x +10 dx ఇక్కడ మనం దీనికి డిఫరెన్షియేషన్ చేసి ఇందాక మనం చూసుకున్నాం కదా దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే మనకి 2x -2 న్యూమరేటర్ లో ఉంది सो దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఇది మనకు వస్తుంది కాబట్టి దీని మనం t అనుకున్నాం అనుకోండి ఓకేనా దీని గనుక మనం t అంటే దీని మనం x² -2x +10 ని మనం t అనుకున్నట్లయితే మనకి ఏమైతది 2x -2 dx dt అవుతుంది అంటే 2x -2 dx ప్లస్ ఇదంతటి ప్లస్ లో dt అవుతుంది అంటే మనకి ఏమవుతదంటే ఇంటిగ్రేషన్ dt అనేది వస్తుంది ఇక మీద ఏముండదు అండర్ రూట్ ఆఫ్ రూట్ కు రూట్ అట్లనే ఉంది లోపల ఉన్నది మాత్రమే మనకి t అయింది ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√t అంటే ఏమైతది 2√t అవుతది 2√t + c అసలు మళ్ళీ మనకి 2√ ఉంది ఓకే t అంటే ఏంటి మనకి x² -2x +10 + c ఇలా చేయాలి ఓకే యాక్చువల్ గా నేను మీకు ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేద్దు డైరెక్ట్ గా చూడగానే మనం దీన్ని తీసుకొని ఇందాక మనం డిఫరెన్షియేషన్ చేసి వచ్చింది ఇది కాబట్టి ఈ రెండింటిని కలిపి dt రాయొచ్చు 1/√t అంటే మనకి 2√t అవుతది కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√t అంటే 2√t అవుతది కాబట్టి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా నేను 2 ఇంటూ రూట్ t ప్లస్ లేదో అది మళ్ళీ రాసేద్దాం కాకపోతే మీకు కొంచెం క్లియర్ గా అర్థం అవడం కోసం ఇది ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఇంతకంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మాత్రం మనకి అక్కడ ఎగ్జామ్ లో టైం దొరకదు ఇక్కడ ఇది సరిపోదు నెక్స్ట్ ఇంకొకటి ఇంకా మనకి i2 కావాలి కదా i2 అంటే మనకి ఇదన్నమాట సో అది ఏంటి ఇంటిగ్రేషన్ ఆఫ్ 7 కాన్స్టెంట్ పక్కనే సిద్ధం ఓకేనా 7 ఇంటూ 1 అండర్ రూట్ ఆఫ్ x² -2x +10 ఇంటూ dx ఇది ఫస్ట్ టైప్ పైన 1 ఉంది కాబట్టి ఫస్ట్ టైప్ అంటే మనం ఏం చేయాలి డినామినేటర్ ని కంప్లీటింగ్ స్క్వేర్ లాగా చేయాలి సో ఏంటి అది మనకి అంటే ఈ లోపల ఉన్నదాన్ని x² -2x +10 ని కంప్లీటింగ్ స్క్వేర్ లాగా ఇట్లా చేస్తాం a² -2ab b² అంటే b² చేస్తామంటే -b² కూడా చేయాలి ఇంకా +10 అనేది మనకి అట్లనే ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఎట్లా రాసుకోవచ్చు a² -2ab b² అంటే a - b² అవుతుంది నెక్స్ట్ -1 +10 అంటే మనకి ఏమవుతుంది +9 అవుతుంది మళ్ళీ 9 ని కూడా మనం ఎట్లా రాసుకోవచ్చు 9 ని కూడా మనం 3² అని చెప్పేసి రాసుకోవచ్చు అంటే మనకి ఏమవుతుంది 7 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అండర్ రూట్ ఆఫ్ దీని ప్లేస్ లో మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే x - 1² +3² ఇంటూ dx అని రాసుకోవచ్చు దానికి ఇంటిగ్రేషన్ చేసినట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 x² a² లాగా ఉంది 1 ఉంది అంటే రూట్ లోపల మళ్ళీ ప్లస్ ఉంది అంటే మనకు సైన్ హెచ్ ఇన్వర్స్ వస్తుంది 9 ఇంటిగ్రల్ ఫామ్ లో అందుకే నేర్చుకోవాలి ఏమొస్తుంది మనకి సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ x / a కదా x దగ్గర x - 1 ఉంది a దగ్గర మనకి 3 ఉంది ప్లస్ c వచ్చేసింది i2 వచ్చింది i1 వచ్చింది మనకి i కావాలంటే రెండింటిని యాడ్ చేయాలి మనం దేర్ఫోర్ i i1 ఎంత వచ్చింది మనకి ఇక్కడ 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ x² -2x +10 నెక్స్ట్ i2 మనకు ఏమొచ్చింది +7 sin h ఇన్వర్స్ ఆఫ్ x - 1/3 అన్నిటి కలిపి ఒక ప్లస్ c క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను మొత్తం ఒకేసారి బోర్డ్ మీద ఉంది కదా ఒకసారి ఓవర్ వ్యూ చెప్తా చూడండి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఏదైతే ఉంటుందో దాన్ని డిఫరెన్షియేషన్ చేసి న్యూమరేటర్ లో వచ్చే విధంగా మనం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఇదంతా కన్సిడరేషన్ తీసుకుంటున్నాం అట్లా డిఫరెన్షియేషన్ చేసి న్యూమరేటర్ లో వచ్చే విధంగా తీసుకొని మనం దాన్ని t అని తీసుకొని ఈ i1 అయితే ఈజీగా వచ్చినట్టు చూసుకుంటున్నాం i2 అయితే ఇంకా మనకి మిగిలింది ఇంకొకటి ఇక్కడ ఎక్స్ట్రా మనకుంది చూడండి ఈ మిగిలింది ఏదైతే ఉందో దానికి మనం నార్మల్ మన 9 ఇంటిగ్రల్ ఫామ్ లో అప్లై చేసుకోవచ్చు కాబట్టి అలా చేస్తాను తర్వాత రెండింటిని కలిపేస్తే సరిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78 ఇది మాత్రం చాలా జాగ్రత్తగా వినండి ఇది ప్రాబ్లం అయిపోయేంత వరకు మీరు ఎక్కడికి చూడొద్దు చాలా జాగ్రత్తగా వినాలి కొంచెం వేరే సైడ్ చూసినా కానీ కన్ఫ్యూజ్ అయిపోతారు ఇక్కడ మనం నార్మల్ గా ఏం చేస్తాం ఇక్కడ sin px + q అనేది న్యూమరేటర్ లోనే ఉంది ఇది కూడా మనకి సెకండ్ టైప్ లాగానే అంటే మనం దీన్ని ఏం చేస్తామంటే 2x + 3 = a into d/dx ఆఫ్ 6 - 2x² + 4x + b అని చెప్పేసి మనం అనుకుంటాం అంతే కదా a into 6 - 2x² + 4x + b అని చెప్పేసి మనం అనుకుంటాం ఇప్పుడు మనం దీన్ని ఇంకా డిఫరెన్షియేషన్ చేసినట్లయితే 2x + 3 = a into డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే 0 ఇక్కడ మనకి x² 2x కాబట్టి -4x అవుతుంది అలాగే ఇక్కడ మనకి +4 అవుతుంది ప్లస్ b అనేది ఇంకా మనకి ఇక్కడే ఉంది ఇప్పుడు దీని నుంచి మనకు ab కావాలి అంటే కంపేరింగ్ x కోఎఫిషియెంట్ చేసినట్టయితే 2 x కి కోఎఫిషియెంట్ 2 ఉంది ఇక్కడ x కి కోఎఫిషియెంట్ -4a అనేది ఉంది దీని నుంచి మనకి ఏమొస్తుందంటే a -1/2 అని చెప్పేసి మనకు వస్తుంది
ఓకేనా ఇది మీకు క్లియర్ గా అర్థమైందా ఇక్కడ మనం ఏం చేసాం అంటే ఇంటూ 4 ని తీసుకొస్తే బై 4 అయింది 2 బై 4 అంటే 1 బై 2 మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1 బై 2 ఇప్పుడు నెక్స్ట్ మనం b కోసం కంపేరింగ్ కాన్స్టెంట్స్ చేద్దాం కాన్స్టెంట్ లకు కంపేర్ చేసినట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి 3 ఉంది రైట్ సైడ్ మనకి ఏముంది అంటే 4a b అనేది ఉంది 4a b మనకు b కావాలి కాబట్టి మనం b 4a ని పంపిస్తే 3 మైనస్ 4a అనేది మనకు వస్తుంది కదా 3 మైనస్ 4a వస్తుంది 3 minus 4 into a అంటే మళ్ళీ మనకి ఏంటి అంటే -1/2 -1/2 అంటే దీని క్యాన్సిల్ చేస్తే 2 అయ్యింది 3 minus minus into minus plus అయ్యింది సో 2 అవుంది అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది అంటే 5 వచ్చింది దేని వాల్యూ 5 వచ్చింది b వాల్యూ అనేది మనకి 5 వచ్చింది సో ఎంత వచ్చింది a వాల్యూ అనేది -1/2 వచ్చింది b వాల్యూ 5 వచ్చింది ఇక్కడ మనం ఏం చేస్తాము ఇప్పుడు మనం ఫైనల్ గా దీన్ని మళ్ళీ ఒకసారి రాసుకుంటాం ab సబ్స్టిట్యూట్ చేసి 2x plus 3 is equal to a వాల్యూ ఎంత వచ్చింది అంటే -1/2 ఇంటూ -4x ప్లస్ 4 మీరు మళ్ళీ దీన్ని మల్టిప్లై చేయడం అలాంటివి చేయండి ఓకేనా విడగొట్టడం విడగొట్టడం కోసమే మనం ఇలా అనుకొని ఇలా చేసుకుంటున్నాం ఓకేనా ఏం చేస్తున్నాం a ప్లస్ -1/2 ఇంటూ ఇలా రాసాం నెక్స్ట్ b అంటే ఎంత అంటే మనకు 5 సో ఇక్కడ వరకు ఇట్లా బాక్స్ కొట్టుకొని ఒక పక్కకు పెట్టుకొని మనం ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ 2x ప్లస్ 3 అంటే 2x ప్లస్ 3 ఏదైతే ఉందో దాని ప్లేస్ లో మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి ప్రతిసారి మనం దీన్ని ఐ అనుకుంటాం కదా సో ఇప్పుడు కూడా మనం దాన్ని ఐ అనుకుందాం అంటే ఇప్పుడు మనకు ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x ప్లస్ 3 దగ్గర మనం ఏం రాసుకోవాలి -1/2 ఇంటూ -4x ప్లస్ 4 ప్లస్ 5 ఇదంతా మనం ఏం చేసామంటే 2x ప్లస్ 3 దగ్గర రాసుకున్నాం ఇంటూ అండర్ రూట్ ఆఫ్ దీన్ని మనం ఏం చేయలేదు అలాగే ఉంది మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 4x ఇంటూ dx అనేది మనకు అలాగే ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇదంతా ఒక టర్మ్ ఇక్కడ వరకు ఒక టర్మ్ అలాగే నెక్స్ట్ ఇది ఒక టర్మ్ అంటే ఇది మనం దీనికి మల్టిప్లై చేయాలి దీన్ని కూడా దీనికి మల్టిప్లై చేయాలి అలా మల్టిప్లై చేసినట్టయితే మనకి ఏమవుతుంది అంటే i is equal to integration of -1/2 ఇంటూ -4x ప్లస్ 4 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 6 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 4x అనేది మనకు వస్తుంది ఇంటూ dx ప్లస్ 5 తో కూడా దీన్ని మల్టిప్లై చేయాలి ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 5 ఇంటూ 5 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 6 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 4x ఇంటూ dx అనేది మనకు వస్తుంది ఓకేనా ఇంత వరకు మీకు క్లియర్ కదా I is equal to ఇది ఒకటి ఉంది మనం ఏమనుకుంటాం ప్రతిసారి ఒకదాని I1 అని చెప్పేసి అనుకుంటాం ఇంకొక దాన్ని మనం I2 అనుకుంటాం I1 I2 ఫైనల్ చేసుకొని రెండింటిని యాడ్ చేసినట్టయితే మనకు సరిపోద్ది సో ఇప్పుడు ఫస్ట్ మనం I1 కోసం చేద్దాం I1 is equal to -1/2 కాన్స్టెంట్ పక్కకు ఉంచేద్దాం -1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ -4x ప్లస్ 4 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ చెప్పండి అండర్ రూట్ ఆఫ్ 6 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 4x ఇదే కదా మనకి i1 అంటే 6 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 4x ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే జాగ్రత్తగా చూడండి -1/2 అనేది పక్కకు పెట్టేస్తాం ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇది మనం చేయాలంటే మనకి రూట్ లోపల ఏదైతే ఉందో దాన్ని టీ అంటే మనకి ఏదైనా ఫంక్షన్ లోపల ఇప్పుడు మనకి ఇది డిఫరెన్షియేషన్ చేసి వచ్చింది ఇక్కడ మనకు ఇది మనం డిఫరెన్షియేషన్ చేసి వచ్చింది అని ఇక్కడ తీసుకున్నాం చూడండి కానీ చెక్ చేసుకోండి రూట్ లోపల ఏదైతే ఉందో దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే అది ఇక్కడ ఉంది అంటే రూట్ లోపల ఉన్న దాన్ని మనం టీ అనుకున్నాం అనుకోండి అంటే రూట్ లోపల ఉన్నది మనకి ఏంటి 6 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 4x మనం టీ అనుకున్నాం అనుకోండి దానికి డిఫరెన్షియేషన్ చేస్తే అది మనకు ఇక్కడ ఉంది చూసుకోండి దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చేది ఇక్కడ ఉంది సో మనం ఏం చేయొచ్చు అంటే -4x ప్లస్ 4 ఇంటూ dx ఈ మొత్తం ప్లేస్ లో dt రాసుకోవచ్చు dt రాసుకోవచ్చు రూట్ లోపల ఏదైతే ఉందో దాని ప్లేస్ లో t రాసుకోవచ్చు రూట్ t అంటే వచ్చింది మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ t అంటే మనకి ఏంటి ఇంతకు ముందే నేను మీకు చెప్పాను రూట్ అంటే టీ పవర్ 1/2 రాసుకోవచ్చు టీ పవర్ 1/2 అంటే ఇంటిగ్రేషన్ చేస్తే టీ పవర్ 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1 అదంతా మనం చేసినట్టయితే మనకి -1/2 పక్కకు ఇది ఇక్కడే ఉంది కాకపోతే దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏమైంది అంటే 2/3 ఇంటూ టీ పవర్ 3/2 అనేది మనకు వస్తుంది ప్లస్ సి మళ్ళీ మనకి అక్కడ 2 ఉండదు ఇక్కడ మనం 2 ని 2 ని క్యాన్సిల్ చేస్తే -1/3 ఉంది -1/3 ఇంటూ టీ అంటే ఏంటి మనకు అసలు టీ అంటే 6 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 4x ఓవర్ పవర్ 3/2 ఉంది ఓవర్ పవర్ 3/2 ప్లస్ సి ఈ స్టెప్ మీకు అర్థమైందా రూట్ టీకి ఇంటిగ్రేషన్ చేసి ఇది ఎందుకు వచ్చింది అనేది ఫస్ట్ వీడియో నుంచి కనుక మీరు మన ఛానల్ లోని వీడియోస్ ఫస్ట్ వీడియో నుంచి మీరు చూసుకుంటూ వస్తే ఇలాంటివి మీకు క్లియర్ గా అర్థమైతే ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఫస్ట్ వీడియోలో ఉంటుంది పోయి చూసి వచ్చేసేయండి ఇప్పుడు అలాంటి బేసిక్స్ అయితే ఫస్ట్ వీడియో నుంచి అందుకే నేను మీకు చెప్పాను ఈ సిక్స్త్ వీడియో తర్వాత అంటే సెవెంత్ వీడియో ఈ రెండు వీడియోలు కొంచెం హయ్యర్ లెవెల్లో చాలా డేంజరస్ ఉంటాయని చెప్పేసి ముందే చెప్పాను మీకు ముందు నుంచి పర్ఫెక్ట్ గా వస్తుంటేనే మనకి క్లియర్ గా అర్థమైంది ఇప్పుడు ఇది ఓకే
I1 అయిపోయింది నెక్స్ట్ ఇంకొకటి మనకి ఏం కావాలి I2 అనేది కావాలి ఇక్కడ వరకు I1 అయిపోయింది పక్కకు పెట్టేద్దాం I2 అనేది మనకి కావాలి 5 అనేది కాన్స్టెంట్ పక్కకు వచ్చినట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 6 2x² + 4x dx ఇప్పుడు ఇలాంటి దానికి మనం ఏం చేయాలి దీని కంప్లీటింగ్ స్క్వేర్ లాగా చేయాలి అంతే కదా దీని కంప్లీటింగ్ స్క్వేర్ లాగా చేసినట్టయితే మనకి ఏమైంది 6 2x² + 4x ని దీని మనం కంప్లీటింగ్ స్క్వేర్ లాగా చేయాలండి ఫస్ట్ ఇది x² లకు సంబంధించి ముందు రాసుకుందాం -2x² + 4x + 6 ఇదే కదా మనకి సరైన ఆర్డర్ ఏంటి సరైన ఆర్డర్ లో రాసుకుంటే -2x² + 4x + 6 ఇది మనకి సరైన ఆర్డర్ అయితే x² కి ముందు ఇలాంటి ఏం ఉండదు అంటే మనం దాన్ని కామన్ తీయాలి x² కి ముందు ఉన్న -2 ని మనం కామన్ తీసినట్టయితే x² ఉంటది ఇక్కడ నుంచి -2 అయినట్టయితే -2x ఉంటది ఇక్కడ నుంచి -2 అయినట్టయితే మనకు మైనస్ 3 అనేది ఉంటది కానీ మళ్ళీ ఒకసారి మల్టిప్లై చేసి చెక్ చేసుకోండి మైనస్ 2x² మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 4x మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 6 అలా వచ్చేటట్టుగా చూసుకోవాలి మనం కంప్లీటింగ్ స్క్వేర్ చేయాలి మైనస్ 2 అనేది బయట ఉంది దీనికోసం a² మైనస్ 2 a b ఇది b కాబట్టి ప్లస్ b² రాయాలి మైనస్ b² రాయాలి ఇంకొక మైనస్ 3 అనేది మనకు అలాగే ఉంది ఇప్పుడు మైనస్ 2 ని పక్కకు పెట్టినట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంతా మనం ఎలా రాసుకోవచ్చు a² మైనస్ 2ab ప్లస్ b² అంటే a - b హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు మైనస్ 1 మైనస్ 3 అంటే మైనస్ 4 అవుద్ది మనకి మైనస్ 4 అవుద్ది ఈ 4 ని కూడా మళ్ళీ మనం 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా మైనస్ 2 ఇంటూ x మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ని మనం 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి మైనస్ ఉంది దాని లోపల మల్టిప్లై చేయాలి 2 తోనే మనకి ఏం ప్రాబ్లం లేదు మైనస్ తోనే ప్రాబ్లం మైనస్ ని లోపల మల్టిప్లై చేసాం అనుకోండి 2 అనేది ఓకే పక్కకు పెట్టేసి మైనస్ ని లోపల మల్టిప్లై చేసి నెంబర్ అనేది ముందుకు వస్తుంది ఇక్కడ ఉండే వేరియబుల్ కి సంబంధించింది కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది సో ఇది ఇప్పుడు మనం ఇక్కడ రూట్ లోపల ఇది అంతే కదా రూట్ లోపల ఏదైతుందో దాన్ని తీసుకొని కంప్లీటింగ్ స్క్వేర్ చేసి ఇలాంటి మాటలకు రప్పించుకున్నాం దీన్ని తీసుకొచ్చి రూట్ లోపల రాద్దాం ఇప్పుడు అంటే 5 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ లోపల మనకు దీని ప్లేస్ లో మనం ఇక్కడ ఇదంతా రాసుకోవచ్చు అంటే 2 ఇంటూ 2 స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అని చెప్పేసి ఇది మనం రాసుకోవచ్చు ఇప్పుడు మనకి ఇది ఓకే ఇది మనకి ఇదైతే ఓకే ఇంతవరకు ఇది ఓకే కానీ ఈ 2 ఏంది మధ్యలో ఇక్కడ ఈ లోపల ఈ 2 ఎందుకు దీన్ని బయటకి తీసుకెళ్దాం ఈ రూట్ 2 అనేది బయటకు వచ్చినట్టయితే బయట మనకి 5 రూట్ 2 ఉంటుంది ఇంకా మనకి ఇక్కడ ఏముందంటే అండర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అనేది మనకు ఉంది ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ 5 రూట్ 2 కాన్స్టెంట్ ఓకే పక్కకు పెట్టేద్దాం దీన్ని గమనిస్తే అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ లాగా ఉంది ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ సో ఇది మనకి 1 బై లేదు నార్మల్ ఉంది కాబట్టి దీనికి నేను ఒక 9 ఇంటిగ్రల్ ఫార్ములాస్ లో లాస్ట్ మోడిట్లలో ఇది పనిచేస్తుంది సో లాస్ట్ మోడిట్లలో పనిచేయాలంటే మనకి ఇది నిండిపోతుంది కాబట్టి ఇట్లా రబ్ చేస్తున్నా ఒకవేళ మీరు దీని ఇంతవరకు ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నంటే తీసుకోండి అయిపోయినా ఇక్కడ వరకు అయితే నేను ఇట్లా రబ్ చేస్తున్నా కొంచెం పొడుగు అవుతుంది ఇక్కడ వరకు ఇప్పుడు మనకి అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ దీని ఫార్ములా ఏంటి ఎక్స్ బై 2 ఇంటూ ఎక్స్ బై 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఏదో అదే ఉంటది ఇంకా నెక్స్ట్ ఏమైంది ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఏ స్క్వేర్ బై 2 అంటే 2 స్క్వేర్ బై 2 ఇంటూ ఇది దేనికి సంబంధించింది అంటే సైన్ ఇన్వర్స్ కి సంబంధించింది కాబట్టి సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ అంటే ఎక్స్ మైనస్ 1 డివైడెడ్ బై 2 ఇంకా ఇది అయిపోయింది మనకు ప్లస్ సి అనేది పక్కకు ఇంకా మనం క్యాన్సిల్ చేస్తే 2 స్క్వేర్ అంటే 4 కాబట్టి ఒక 2 అనేది క్యాన్సిల్ అయిపోద్ది ఇంకా మనకి ఏమైనా ఉందా ఏం లేదు సో ఇంకా దీన్ని మల్టిప్లై చేసిన ఇంకా మల్టిప్లై చేయడానికి కూడా ఏం లేదు కొంచెం నార్మల్ ఇలాగే రాద్దాం 5 రూట్ 2 అంటే ఓకే దీన్ని ఇంకా మల్టిప్లై చేసి రాసుకుంటే అంటే రాసుకోవచ్చు ఇంకా సింప్లిఫై చేయడానికి ట్రై చేయొచ్చు ఎట్లా అంటే చూడండి ఇక్కడ మనకి ఏముందంటే రూట్ 2 ఉంది ఇక్కడ మనకి 2 ఉంది 2 ని రూట్ 2 ఇంటూ రూట్ 2 రాసుకుంటే ఒక రూట్ 2 మిగులుతుంది ఇంకా మనకి ఇక్కడ ఎక్స్ అండర్ రూట్ ఇంకా దీన్ని కూడా మనం మల్టిప్లై చేయాలనుకుంటే చేసుకోవచ్చు దీన్ని మల్టిప్లై చేసి ఏమొస్తుంది అదంతా ఇక్కడ రాసేయండి ప్లస్ ఇక్కడ మనకి 2 ఉంది ఈ 5 రూట్ 2 దీన్ని మల్టిప్లై చేస్తే 5 ఇంటూ ఇక్కడ 2 ఉంది అంటే 5 ఇంటూ 10 5 ఇంటూ 2 అంటే 10 అవుద్ది ఇంకా రూట్ 2 అనేది మనకు ఉంది దాంతో పాటు ఇంకా ఎక్స్ట్రా ఇక్కడ ఏముందంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై 2 ప్లస్ సి ఉంది నా బోర్డ్ అయితే ఇక్కడి వరకే సరిపోయింది ఐ వన్ అనేది మనకు వచ్చింది ఐ టూ అనేది కూడా మనకు వచ్చింది ఇదంతా మనకి ఐ టూ ఇదంతా మనకి ఐ వన్ మనకి ఐ కావాలంటే ఏం చేయాలి ఐ వన్ ప్లస్ ఐ టూ నెక్స్ట్ ఇంకొక స్టెప్ మీరు ఏం రాశారు దేర్ఫోర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇది ప్లస్ ఇది అని చెప్పేసి రాసేయండి సరిపోయింది క్వశ్చన్ నెంబర్ 79 చూస్తున్నాం ఇది మనకి లాస్ట్ ప్రాబ్లం ఈ వీడియోలో ఇదే లాస్ట్ ప్రాబ్లం నెక్స్ట్ వీడియోలో మనం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటే సైన్ లు కాసలు అలాంటివి ఇచ్చినప్పుడు ఎలా చేయాలని చూద్దాం ఇప్పుడు దీన్ని మనం చూసుకున్నట్లయితే ఇది మనకి ఏ టైప్ కిందికి వస్తుందో చెప్పండి ఫోర్త్ టైప్ కిందికి వస్తుంది క్లియర్ కదా ఎందుకంటే మనకు పిఎక్స్ ప్లస్ క్యూ లాంటిది కింద ఉంది కాబట్టి ఫోర్త్ కాదు కాకపోతే థర్డ్ దాని కిందికి వస్తుంది
ఓకేనా ఎందుకంటే ఫోర్త్ దానికి ఏమో రూట్ లోపల లీనియర్ ఉండేది ఇదేమో రూట్ లోపల మనకి ఇక్కడ x స్క్వేర్ అలా ఉంది కాబట్టి థర్డ్ దానికి మనం దానికి ఎలా తీసుకున్నాం px plus q లాంటి దాన్ని మనం ఏమనుకున్నాం గుర్తుందా దానికి వర్కింగ్ రూల్ ఏంటి వర్కింగ్ రూల్ ఏంటి px plus q అంటే ఇక్కడ ఏదైతే ఉంటదో దాన్ని మనం 1 by t అని తీసుకుంటాం అది మనకి వర్కింగ్ రూల్ ఏదైనా మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ తీసుకున్నాం అంటే వెంటనే డిఫరెన్షియేషన్ చేయాలి సో డిఫరెన్షియేషన్ అని బోత్ సైడ్ చేస్తే 1 into dx అంటే dx డిఫరెన్షియేషన్ 1 by t అంటే minus 1 by t square into dt అంటే తెలుసు కదా డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 బై టీ అంటే మైనస్ 1 బై టీ స్క్వేర్ ఇలాంటి మీరు వీక్ గా ఉన్నారంటే ఫస్ట్ వీడియోలో మీరు క్లారిటీగా లేదని అర్థం చూసుకోవాలి కావాలంటే ఇప్పుడు ఇది అయిపోయింది డిఎక్స్ ప్లస్ లో ఇది అయిపోయింది ఇంకా మనం చేసేద్దాం ఇది కదా మనకి ఐ అంటే సో ఐ అనేది మనకి ఏమైతుంది ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఓకే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ ప్లస్ 1 దగ్గర మనం ఏమనుకున్నాం 1 బై టీ ఎక్స్ ప్లస్ 1 దగ్గర మనకి ఏంటంటే 1 బై టీ నెక్స్ట్ ఇంక ఇక్కడ మనకి ఏముంది అండర్ రూట్ ఆఫ్ 2x స్క్వేర్ ప్లస్ అది మనకు లేదు చూడండి 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 అనేది మనం ఇక్కడ x లలో రాసాం అనుకోండి ప్రాబ్లం అయితే మనకి కాకపోతే ఇక్కడ మనకి ఇంకొకటి ఏముందంటే dx ఉంది dx దగ్గర మనం ఏమని రాసుకోవచ్చు అంటే మైనస్ 1 బై t స్క్వేర్ ఇంటూ dt అని చెప్పేసి రాసుకోవచ్చు కానీ రూట్ లోపల దీన్ని ఏమని రాద్దాం అసలు ఇది మనకి x లలో ఉంది కానీ మనకి t లలో కావాలి కాబట్టి మనం మళ్ళీ కన్వర్ట్ చేసుకోవాలి అందుకే ఇది ఇక్కడ వదిలేసాను సో ఇప్పుడు దీన్ని మనం టీ లలో కన్వర్ట్ చేసుకోవాలంటే 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 అని x లు ఉన్నాయని టీ లలోకి రావాలి అసలు x అంటే మనం టీ లలో ఉండాలి x అనేది టీ లలోకి రావాలంటే మనం దీని నుంచి ఏం చేద్దాం అంటే x ఇస్ ఈక్వల్ టు ప్లస్ 1 అని ఇటు పంపిస్తే మైనస్ 1 అవుతుంది అంటే 1 బై టీ మైనస్ 1 దీన్ని ఇంకొకలాగా ఇంకా మంచిగా ఎట్లా రాసుకోవచ్చు అంటే x ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టీ డివైడెడ్ బై టీ అని ఇలా రాసుకోవచ్చు ఓకేనా ఎక్స్ మనకి కావాలి కాబట్టి ప్లస్ 1 అని పంపిస్తే మైనస్ 1 అయింది ఇక్కడ నేను ఎల్సీఎం తీసినట్టయితే 1 మైనస్ టీ బై టీ వచ్చింది ఎక్స్ ప్లస్ లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మొత్తం అన్ని టీ లలో కన్వర్ట్ అయిపోతుంది అంటే ఇదంతా మనకి రూట్ లోపల ఉన్నదంతా టీ లలో కన్వర్ట్ అయిపోతుంది దానికోసం 2 ఓకే 2 ఇక్కడే ఉంది ఎక్స్ ఎక్స్ అంటే ఏంటి 1 మైనస్ టీ డివైడెడ్ బై టీ హోల్ స్క్వేర్ అనేది ఇక్కడ మనకు ఉంది హోల్ స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ అంటే మళ్ళీ 1 మైనస్ టీ డివైడెడ్ బై టీ నెక్స్ట్ ప్లస్ 1 అనేది ఉంది సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేయాలి దీన్ని చేసుకున్నట్టయితే మనకు అది వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని చేయాలంటే మనకి 2 అనేది ఓకే పక్క పెట్టేసేద్దాం ఇక్కడ దీనిలో డినామినేటర్ కూడా టీ స్క్వేర్ ఓకే ఇది ఏ మైనస్ డి హోల్ స్క్వేర్ లాగా ఉంది ఏ మైనస్ డి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఓకే ఏ మైనస్ డి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఇది అయిపోయింది నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ 1 మైనస్ టీ డివైడెడ్ బై టీ ఓకే ప్లస్ 1 ఇప్పుడు మనం మల్టిప్లై చేద్దాం ఈ 2 ని ఇక్కడ మల్టిప్లై చేయాలి 3 ని ఇక్కడ మల్టిప్లై చేయాలి సో 2 ని దీన్ని మల్టిప్లై చేసినట్టయితే మనకి ఏమైందంటే న్యూమరేటర్ లో ఓకేనా న్యూమరేటర్ లో మనకి ఏమైందంటే 2 ప్లస్ 2 టీ స్క్వేర్ మైనస్ 4 టీ అనేది మనకు వస్తుంది డినామినేటర్ అనేది టీ స్క్వేర్ ఉంది నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి 3 ని ఇక్కడ మల్టిప్లై ఎందుకు న్యూమరేటర్ లో మల్టిప్లై చేస్తున్నా అంటే డినామినేటర్ 1 ఉన్నట్టు ఇక్కడ కూడా డినామినేటర్ 1 ఉన్నట్టు 1 ఇంటూ టీ స్క్వేర్ అంటే టీ స్క్వేర్ 1 ఇంటూ టీ అంటే డినామినేటర్ టీ న్యూమరేటర్ కి మనం మల్టిప్లై చేస్తే 3 మైనస్ 3 టీ ఇక్కడ ఇంకేముంది అంటే ప్లస్ 1 డినామినేటర్ ఏం లేకపోతే 1 ఉన్నది అనమాట ఇంకా మనం ఎల్సీఎం ఒకటి తీయాలి అంటే టీ స్క్వేర్ అనేది మనకి ఇక్కడ ఉంది టీ స్క్వేర్ ఎల్సీఎం తీసినట్టయితే న్యూమరేటర్ టీ స్క్వేర్ అంటే సేమ్ అలాగే వస్తుంది అంటే 2 ప్లస్ 2 టీ స్క్వేర్ మైనస్ 4 టీ వస్తుంది ఇక్కడ దీన్ని టీ తో మల్టిప్లై చేస్తే 3 టీ మైనస్ 3 టీ స్క్వేర్ వస్తుంది ఇక్కడ ఏం లేదు కాబట్టి టీ స్క్వేర్ అనేది మనకు వస్తుంది ఇంకా దీంట్లో ఏమైనా సింప్లిఫై అయిద్దా అనేది మనం చూసుకోవాలి సో ఓకే ఇక్కడే రాసిస్తాను ఇప్పుడు మనకి ఇక్కడ 2 టీ స్క్వేర్ ఉంది ఇక్కడ ఒక టీ స్క్వేర్ ఉంది 2 టీ స్క్వేర్ ఒక టీ స్క్వేర్ అంటే 3 టీ స్క్వేర్ 3 టీ స్క్వేర్ నుంచి 3 టీ స్క్వేర్ పోతే అంత టీ స్క్వేర్ ల పని మొత్తం అయిపోయింది ఇప్పుడు టీ ల గురించి చూసుకుందాం టీ ని చూసుకున్నట్టయితే మనకి మైనస్ 4 టీ ప్లస్ 3 టీ ఉంది అంటే మైనస్ టీ కాన్స్టెంట్ 2 ఒకటే ఉంది అంటే 2 మైనస్ టీ డివైడెడ్ బై టీ స్క్వేర్ అనేది మనకు వచ్చింది ఇది దేని ప్లేస్ లో ఇదంతా మనకు టీ ప్లేస్ లో అంటే ఇదంతా ప్లేస్ లో మనం టీ లలో కన్వర్ట్ చేసాం కదా ఇది ఇక్కడ రాసుకుంటాం అంటే ఈ రూట్ లోపల మనం 2 మైనస్ టీ డివైడెడ్ బై టీ స్క్వేర్ అని చెప్పేసి మనం రాసుకోవచ్చు చూడండి ఇంత పెద్దగా ఉన్నదాన్ని మనం ఇట్లా టీ లలో కన్వర్ట్ చేసి చిన్నగా అయిపోయింది ఇప్పుడు దాన్ని మనం ఏం చేద్దామంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై 1 బై టీ అనేది మనకి ఇక్కడ ఒకటి ఉంది ఇంటూ ఈ రూట్ అనేది న్యూమరేటర్ కి పోతుంది డినామినేటర్ కి పోతుంది రూట్ అనేది న్యూమరేటర్ కి పోయినప్పుడు అక్కడ ఉంది డినామినేటర్ కి రూట్ వచ్చినప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఒక టీ మాత్రం మనకు ఉంది ఇంటూ ఆ మైనస్ ఒకటి ఎందుకు అక్కడ మైనస్ ని బయట వాడేద్దాం బయటకు వచ్చేసింది ఇక్కడ మనకి ఏముంది అంటే 1 బై టీ స్క్వేర్ ఇంటూ డిటీ అనేది మనకు ఉంది రెండింటిని మల్టిప్లై చేస్తే పైన పోతుంది అంటే మనకి ఏమైంది అంటే టీ ఇంటూ టీ టీ స్క్వేర్ పైన పోయినట్టు అయితే
वन तो मल्टीप्लाई अंडर रूट आफ टू माइनस टी इन वन बाय टी स्क्वेयर इंटू डीटी टी स्क्वेयर कैंसिल माइनस इंटीग्रेशन आफ वन बाय अंडर रूट आफ टू माइनस टी इंटू डीटी मन के इंटीग्रेशन आफ वन बाय रूट एक्स इंटीग्रेशन आफ वन बाय रूट एक्स अंटे टू रूट एक्स इंदाके मनं चूसुकुन्नां इंटीग्रेशन आफ वन बाय रूट एक्स अंटे टू रूट एक्स सो इंटीग्रेशन आफ वन बाय रूट इक्कड एक्स की अंटे टी की कोएफिशिएंट एदैते उंटदो मनकि अदि डिवाइड अयिपोतदि इप्पुडु इंटीग्रेशन आफ वन बाय रूट टू एक्स उंदि अनुकोंडि इक्कड दीनिकि डिवाइडेड बाय टू पेट्टालि ओकल इंटीग्रेशन आफ वन बाय रूट फाइव एक्स उंदि अनुकोंडि दीनिकि डिवाइडेड बाय फाइव पेट्टालि सो अट्ला मनं इंटीग्रेशन चेसिनप्पुडु एक्स की कोएफिशिएंट एदैतदो अदि बाय अयिपोतदि इकट्ठी की क्वेश्चन माइनस वन माइनस वन अभी बै माइनस इंटीग्रेशन वन बाय रूट एक्स टू रूट एक्स टू इंटू रूट इक मन की टू माइनस टी उ डिवाइडेड बाय टी की क्वेश्चन अभी डिवाइड प्लस सी माइनस की माइनस कैंसिल टू इंटू अंडर रूट आफ टू माइनस टी प्लस सी मल्ल इधे मन आंसर तप इंकोटे टी दब्स्यूटी दब्स्यूट मन टी दी सब्स्यूट मन असल ऐक्चुअल वन बै टी उ मन टी वे अंत वन बै टी मन टी रुव फस्ट अंत इन मन की वन बै टी इज ईक्वल टू एक्स प्लस वन दिन रेसिप्रोकल टीवल टू वन बै एक्स प्लस वन सो टी दिन वन बै एक्स प्लस वन रास्ते टू इंटू अंडर रूट आफ टू माइनस टी दिन वन बै एक्स प्लस वन वन बै एक्स प्लस वन रास्कोनी इंका दी मन सिंप्लीफाई चाहिए इंका सिंप्लीफाई टू अनेक अंडर रूट आफ इधर मल्टीप्लाई टू एक्स प्लस टू माइनस वन डिवाइडेड बाय एक्स प्लस वन प्लस सी इंका मन चेयर टू इंटू अंडर रूट आफ इधे स्टेप इधर मल्टीप्लाई दी पोन मन न्यूमरेटर टू एक्स प्लस वन डिनोमिनेटर एक्स प्लस वन इंका प्लस सी अने मिगली अदन दीन साधन ఈ వీడియో గనుక మీకు అర్థం కాకపోయినట్లయితే మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి చూడాల్సిందిగా నా యొక్క విన్నపము ఎందుకంటే ఇది అంత ఈజీగా అర్థం కాదు మీకు అర్థం కాకపోతే అది నాకు అర్థం కావట్లేదని మీరు అంతలా అనుకోకండి అర్థం కావట్లేదు అనుకోకండి మళ్ళీ ఒకసారి చూడండి ఒకసారి కాకపోతే రెండుసార్లు చూడండి కానీ అర్థమయ్యేంత వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇలాంటివే మనకు కొంచెం డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ అంటారు కానీ డిఫికల్ట్ ఏముండదు అసలు చాలా సింపుల్ గా ఉంటాయి ఇలాంటివి అదొకటి అదొకటి మీరు మీ బుక్ లో ఉండే చేస్తూ ఉంటే ప్రాక్టీస్ అయిపోయి చాలా ఈజీ అయిపోద్ది ఇప్పటివరకు అయితే బై నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థాంక్స్ ఫర్ వాచింగ్.